నమస్తే అండి, మీ పేరు? విజయ అండి. విజయ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గుంటూరు నుంచి అండి. ఓకే, విజయ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా గురించేనండి. ఓకేనండి, మీరు పుట్టిన తేదీ చెప్పండి అమ్మా. 28 తారీఖు 7/11/1980. 20 ఉదయం 9 గంటలకి. ఒక నిమిషం, ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా. 28 తారీఖు 28 7/11/1980. ఓకే, 80. ఇప్పుడు సమయం చెప్పండి. 9 గంటలకండి ఉదయం. 9 గంటలకి. అవునండి. ఎక్కడ పుట్టారమ్మా మీరు? ఖమ్మంలోండి. ఖమ్మంలోనా? సరేనమ్మా, ఇప్పుడు మీరు ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నారో నేరుగా గురువు గారిని అడిగి మాట్లాడండి అమ్మా. మీ నక్షత్రం శ్రవణం అమ్మా. 2వ పాదం మకర రాశి, సింహ లగ్నం. మీకు తెలుసా విషయం? నేను ఇప్పుడు ఫస్ట్ టైం అన్న చూపించుకోవటం వల్ల చూపించుకోలేదండి ఎవరికి. ఓకేనమ్మా, ఏం కావాలి మీకు? అదే కొంచెం ఆర్థిక పరిస్థితి ఉందండి. పొలం వేస్తాము, వ్యవసాయం చేస్తాం మేము. అది బాగా కలిసి రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పులు ఎక్కువైపోయినాయి. మీ జాతకంలో శుక్రుడిని చంద్రుడు దెబ్బతీస్తున్నాడమ్మా. శుక్రుడు అంటే సంపాదన, చంద్రుడు అంటే ఆర్థిక నష్టాలు. అంతేకాకుండా కేతువు కూడా దెబ్బతీస్తుంది. కేతువు అంటే తగ్గించేవాడు, మీ సంపాదన తగ్గించేవాడు కేతువు. చంద్రుడు ఆర్థిక నష్టాన్ని కలుగు చేస్తుంది. మీకు రావాల్సినంత సంపద రాకుండా, సంపాదన రాకుండా చేస్తున్నాడు చంద్రుడు. అందుకని మీరు వినాయకుడిని, పరమేశ్వరుడిని, పార్వతీదేవిని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ప్రార్థించి ఆ తర్వాత చంద్రగ్రహ స్తోత్రం పఠిస్తూ చంద్రదేవుడిని, శుక్రగ్రహ స్తోత్రం పఠిస్తూ శుక్రదేవుడిని ప్రార్థించండి. అలాగే రాహుకేతువులు ప్రార్థించండి, దుర్గమ్మ వారిని ప్రార్థించండి. కష్టపడండి, మీకు తప్పకుండా ఫలితం ఉంటుంది. ఓకేనండి, మరి మీరు మీ జాతక పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా వాటికి పరిష్కారం తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి